శ్రీ స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 14వ రోజు 14వ అధ్యాయం నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్య తేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం చూచితువా తన మూలంగానే బ్రాహ్మణుడైన దూర్వాస మహర్షికి ఆపచారం జరిగిందన్న తపనతో కుమిలిపోతున్న అంబరీషుణ్ణి, బ్రాహ్మణ పరివేశ్యుతుడైన అంబరీషుడు ప్రాయోపనిష్యుడై ఎంత విచారగ్రస్తునిలా ఉన్నాడో చూడు. తన కారణంగానే సుదర్శన చక్రం బ్రాహ్మణుడైన నిన్ను తరుముతోందనే దిగులుతో ఉన్నాడు. అయ్యో, రాజునైన నాకు గో బ్రాహ్మణ సంరక్షణ ప్రథమ కర్తవ్యం గదా. బ్రాహ్మణుడైన నిన్ను సుదర్శన చక్రం బాధించడం అంబరీషుణ్ణి క్రొంగదీస్తోంది. రాజులు ధర్మపాలనకు దండనీతిని ఉపయోగించవచ్చును, కానీ బ్రాహ్మణుడను దండింపరాదు. ఒకవేళ బ్రాహ్మణుడు దోషి అయినచో అతనిని శిక్షించేందుకు వేదాంగ కోవిదులు, ప్రాజ్ఞులు, సత్యధర్మ నిరతులు, నిష్కల్మషము కలిగిన వారు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠులే దండించగలరు. గాని రాజు మాత్రం కాదు. దోషి అయిన బ్రాహ్మణుని దోషత్వం నిరూపించబడితే అతనికి వస్త్రహరణము, ధనహరణము లేదా స్థానభ్రష్టత్వమును కల్పించే శిక్షలతో బ్రాహ్మణ పెద్దలే దండించాలి. గాని ప్రభువు మాత్రం కాదు. స్వయంగా బ్రాహ్మణుడు వధించడం, తన కారణంగా బ్రాహ్మణుడు చంపబడటం లేక బ్రాహ్మణుని చంపించిన అట్టివారికి బ్రాహ్మణ లేక బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుడు మంచివాడైనా దుష్టుడైనా తన బ్రాహ్మణ కర్మలను విధిగా నిర్వర్తించినా లేకున్నా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే. ఎందుకంటే పుట్టుకతోనే అతడు బ్రహ్మత్వాన్ని పొంది ఉన్నాడు. శాస్త్రాలు, పురాణాలు అన్నీ బ్రహ్మత్వం కలిగిన వాడే బ్రాహ్మణుడని కదా చెబుతున్నాయి. అలాంటప్పుడు బ్రాహ్మణుడు ఇట్టివాడైనా, అతనిని చంపినా చంపించినా లేక అతని మరణానికి కారకులైనా సరే, వారందరూ బ్రహ్మహత్య పాతకం చేసిన వారే అవుతారు. బ్రాహ్మణుడు తను ఉన్న ప్రస్తుత దశలో ధర్మయుక్తుడైనచో ఉత్తమ గతుల్ని పొందుతాడు. దుష్టుడైనచో ఆ బ్రాహ్మణుడు మరలా దుర్జన్మలను పొందుతాడు. అందుచేత ఇతరులు బ్రాహ్మణ హత్య కారణభూతులు కాకూడదు. బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది. అందుకే అంబరీషుడు సుదర్శన చక్రము దూర్వాసుని వధిస్తుందేమో, ఎక్కడ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందోనని తపన చెందాడు. నిన్న సుదర్శన చక్రం ఏమి చేస్తుందోననే దిగులుతో ఉన్నాడు. కావున నీవు శీఘ్రమే అంబరీషుని వద్దకు వెళ్ళి అతనినే శరణు వేడు. మీ ఇద్దరకు శుభము కలుగుగాక అన్నాడు శ్రీ మహావిష్ణువు. ప్రభంజన కపోలే పాతు వైకుంఠో. అచ్యుతుని ఆజ్ఞ మేరకు అంబరీషుణ్ణి ఆశ్రయించాడు దూర్వాసులు. అతనిని తరుముతూ సుదర్శన చక్రం కూడా అక్కడికేతించింది. అంబరీషుడు ఆ సుదర్శన చక్రాన్ని ఉద్దేశించి, చక్రరాజమా, ఆగు. పిరికి వారిని, భయభ్రాంతులైన వారిని, భీరువులను, పైగా బ్రాహ్మణుని హింసించడం న్యాయం కాదు గదా. శరణన్న వారిని, యుద్ధంలో వీరు చూపే పిరికి వారిని, ప్రాణభయంతో భీతులు వారిని చంపకూడదనే ధర్మం నీకు తెలుసు గదా. అందుచే నా పలుకులు విశ్వసించి కొంచెంసేపు ఉపేక్షించుము, నీకు ధర్మాధర్మములు తెలియగలవు అని అంబరీషుడు సుదర్శన చక్రాన్ని అర్థిస్తున్నాడు. ఓ సుదర్శనమా, ఆగు ఆగు, కంగారు పడకు. ఆ అల్ప బ్రాహ్మణుని చంపకు. నీకంతగా చంపాలని ఉంటే నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని ప్రాధాన్యపూర్వకంగా అడిగాడు. కానీ సుదర్శన చక్రం వినలేదు. నన్ను ప్రయోగించిన తర్వాత నేను శిక్షింపగా వదలను. నేను దండించినచో ఆజ్య ధిక్కార నేరమును చేసిన వాడనవుతాను, కావున నన్ను ఆపకు అన్నాడు. దాంతో అంబరీషునికి అహం దెబ్బతిని, ఓ చక్రరాజమా, ఈ దూర్వాస మహర్షిని విడిచిపెట్టకపోయావో, నీతో యుద్ధం చేయడానికి నేను కూడా సిద్ధమే. రాజధర్మం ప్రకారం నెమ్మదిగా చెప్పి చూశాను. రాజులు ఇతరుల్ని అర్థించడం అధర్మం. విష్ణుభక్తి పరుడైన నేను నీవు నా దైవము యొక్క ఆయుధమని ఇంతవరకు ఉపేక్షించాను. నీవు ఈ బ్రాహ్మణుని వదలనిచో నీతో యుద్ధం చేయడం తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. నీవు అప్రతిహత ఆయుధనువని, నీకు అపజయమే ఉండదని నాకు తెలుసును. అయినను నా బల పరాక్రమములు కూడా నిరూపించుకోవాలి గదా. నేనే గనుక అకళంకమైన శ్రీహరి భక్తున్నైతే నిన్ను నేలకొల్చగలను అన్నాడు. అంబరీషుని క్షేత్రపాఠవాణిని, ధర్మనిరతని ఇంకనూ పరీక్షించదలిచి సుదర్శనుడు ఇట్లా అంటున్నాడు.
పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అంబరీష, ధర్మం ధర్మం అంటున్నావు, నా యజమాని ఆజ్ఞను పాటించడం నా ధర్మం కాదా? మహాబల సంపన్నుడైన మధుకైక భటుల్ని దేవతలందరూ కూడి మట్టుబెట్టలేని అజయులైన మరెందరో రాక్షసులను నేను సంహరించిన సంగతి నీకు తెలియదా? అట్టి నాతో నీవు యుద్ధమునకు తలపడదువా? అత్యంత కోపోద్రిక్తుడు, కోపం వస్తే ముల్లోకాలను గజగజలాడించగల ఆ దూర్వాసముని నా కారణంగానే కదా ఇప్పుడు దిక్కులేక దీనుడే ప్రాణభయంతో తల్లడిల్లుతున్నాడు. భక్తి శక్తి మిక్కుటుంబగా గల ఉభయ తేజోసంపన్నుడైన ఆ దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియ అహంకార కారకమైన ఏకైక శివతేజోమూర్తివైన నీవు నన్ను నిలుపగలవా? క్షేమం కోరు వారు సంధి చేస్తారే గాని సమరానికి దిగరు. అలవి కాని చోట అధికులమని విర్రవేగరాదు. విష్ణుభక్తులువని నిన్నింతవరకు ఉపేక్షించాను, లేనిపోని ఢంబాలకు పోయి నాశనం కావద్దు అని హెచ్చరించాడు. సుదర్శనుని హెచ్చరికతో అంబరీషుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తీవ్రమైన కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో, ఏమిటి సుదర్శన, ఏమిటా అతివాగుడు, నా స్వామి ఆయుధానమని ఇంతవరకు ఊరుకున్నాను, లేకుంటే నిన్నిప్పుడే నా శరములు కరిజేసి నిన్ను శతాధిక ముక్కులుగా వింపుకుందన. నేను దేవబ్రాహ్మణులపైనను స్త్రీ శిశువులపైనను సాధు జంతువులపైనను బాణప్రయోగం చెయ్యను. నీవు నిజంగా పురుషుడువైతే, నీలో పౌరుషత్వముంటే నీ దివ్యత్వాన్ని ఆవలపెట్టి నాతో యుద్ధం చేయి అంటూ సుదర్శన పాదాల ముందు పడేటట్లు 20 బాణాలను ఒక్కసారిగా వదిలాడు. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యమునందిన సుదర్శనుడు అతని బాణాల పాదాభివందనమునకు మెచ్చి ధర్మరక్షణాదీక్షతో దేనికి జంకని అంబరీషుని పౌరుషత్వాన్ని ధీరత్వమును చూసి సందర్శించిన సుదర్శనుడు మందహాసం చేస్తూ, అంబరీష, అచ్యుతుడు నీ సంరక్షణార్థమై నన్ను నియోగించాడు, కానీ నీతో పోరుసలపడానికి కాదు, నిన్ను పరీక్షించాలనే అట్లు పలికి తిని. గాని విష్ణుభక్తుల పట్ల నేనెప్పుడైనా అమర్యాదగా ప్రవర్తించానా? విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధించను. నీ అభిష్టం మేరకు నీ శరణాగతుడైన దూర్వాసుని వదిలివేస్తున్నాను అన్నాడు. ఆనందించిన అంబరీషుడు, సుదర్శనమా, నీతో కయ్యానికి కాలు దువ్వినందుకు క్షమించు. విష్ణుభక్తులని సంరక్షించడంలోనూ రాక్షసుల్ని సంహరించడంలోనూ నీకు నీవే సాటి. విష్ణు ప్రకాశముతో సరితూగల దివ్యమైన ప్రకాశము గలవాడవు. శ్రీహరికిష్టమైన ఆయుధాని వగు నీకే ఇవే నా ధన్యవాదములు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సుదర్శనుడు మిక్కులు సందర్శించి అంబరీషుణ్ణి దీవించి అదృశ్యమయ్యాడు. ప్రతి కార్తీక మాసంలో ఒక్కసారైనను ఈ అంబరీషుని వృత్తాంతము విన్నా చదివినా ఆ భక్తులందరూ సుఖ సంతోషాలతో నుండి భోగభాగ్యాలు అనుభవించెదరు, అంత్యమున సద్గతులను బడయగలరు. స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 14వ రోజు 14వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన మంచి మంచి పురాణ కథలను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినాలంటే ఆ కథలను మెసేజ్ రూపంలో మాకు పంపండి, మేము తప్పకుండా ప్రసారం చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వ